ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణానాథ్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనసన్వన్నోధిపస్యేత సాదనం. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రణో దేవి సరస్వతి వాజే భరవాజనేవతిధే నామ విద్రేవదు శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దత్తాత్రేయ స్వామినే నమః. దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. వాగీశ్వర్యే నమో నమః. గణపతయే నమః. ఆద్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుకృష్ణ భజరాహవే కేతవే నమః. నవగ్రహదేవతాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అస్మత్ గురుచరణ పాదారవిందాభ్యాన్ నమో నమః. గురువులకి పెద్దలకి అందరికీ నమస్కారం. మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేష ఫలితాన్ని పొందొచ్చు. కాకపోతే మీనల్లో గురుడు సంచరించేటప్పుడు కామన్గా మనం అనుకుంటాము లగ్న గురుడు యోగాన్ని ఇవ్వలేడు కదా అని కొంతమంది అనుమానం వస్తుంది. కాబట్టి స్వక్షేత్ర గురు కనుక కొంత యోగాన్ని ఇవ్వడం అవకాశం ఉంటుంది. ఒక 100లో 50% మంచి ఫలితాన్ని పొందుతారు, సుఖంగా ఉంటారు, మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది, బాగానే ఉంది. ఈ మాసంలో మాత్రం శుక్రుడు కూడా లగ్నంలో సంచరించడం మంచి ఫలితం. ఇది అంటే వివాహం కాని వారికి అయితే మంచి అందమైన భార్య వస్తుందట ఈ మాసంలో ప్రయత్నం చేసుకుంటే. అలానే ఇంకో 2వ విశేషం ఏంటంటే అమ్మాయికి కూడా మంచి భర్త లభిస్తాడు. 2వ విషయం ఏంటంటే ఈ శుక్ర సంచారం లగ్నంలో ఉండడం, అలానే కుజుడు శని వేయుల్లో ఉండడం వల్ల బాగా శ్రమ అధికంగా పడతారన్నమాట. నిద్ర ఉన్నంత శ్రమ రాసి వస్తుంది, వర్క్ విపరీతంగా ఉంటుంది, మీకు బడలికి విపరీతంగా ఉంటుంది, దీన్ని అనుభవించలేని సిచ్యువేషన్లో ఉంటారు మీరు. ఎందువల్ల అంటే శని కుజుడు వేయస్థానంలో సంచరించడం వల్ల జరిగే ప్రమాదం, దీనివల్ల వచ్చే నష్టం ఇది. కాకపోతే లగ్నంలో ఉన్న గురుడు శుక్రుడికి సంచార ప్రభావం వల్ల మీకు మంచి ఫలితాన్ని పొందొచ్చు, బాగానే ఉంటుంది. తర్వాత మీకు విశేషం ఏంటంటే సోదర సుఖం కూడా బాగానే ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. కాకపోతే సోదర స్థానంలో రవి సంచరిస్తున్నాడు ఈ జాతకానికి, ఈ రాశి వారికి కనుక అప్పుడు సోదర సంబంధించిన అనారోగ్యాన్ని కూడా మీరు చూడాల్సి వస్తుంది. వారి దగ్గర పోయి రావాల్సి వస్తుంది, తమ్ముని కలవాల్సి వస్తుంది, అంటే అన్నను కలవాల్సి వస్తుంది, అలానే తండ్రిని కూడా కలవాల్సి వస్తుంది. తండ్రికి ఉన్న సమస్య రావడం అవకాశం ఉంటుంది. తర్వాత మీరు 2వ విషయం ఏంటంటే ఈ రాశి వారికి, మీనరాశి వారికి విద్యా విషయంలో కూడా కొంత ప్రతికూల ఫలితాన్ని పొందాల్సి వస్తుంది. అంటే అనుకూలమైన ఫలితం ఉంటుంది, ప్రతికూల ఫలితం కూడా ఉంటుంది. అంటే చదువు ఒక 10 నిమిషాలు చదివితే మిగతా 10 నిమిషాలు చదవలేకపోతుంటారు, దానివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి మనం గ్రహించాల్సి ఏంటంటే మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, లేదంటే కనుక నోట్లో ఎక్కువ అబద్ధాలు రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది. మాటకి చేసే పనికి పొంతం లేకుండా కూడా ఉంటుంది. తగు జాగ్రత్త పాటించడం మంచిది. ఈ నెలలో మాత్రం కుజుడు వేయి సంచారం చేయడం, శనితో కలిసి ఉండడం అనేది చాలా రిమార్క్ అయిపోతుంది కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే సోదర మూలకమైన సమస్యలు విపరీతంగా కనబడుతుంటాయి. సోదరుల కోసం ధన నష్టం చేయడం జరుగుతూ ఉంటుంది. గొడవల్లో ఎక్కువ పాల్గొనడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటి ద్వారా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక విశేషం ఏంటంటే అష్టమంలో కేతు సంచరిస్తున్నాడు. అష్టమ కేతు సంచార ప్రభావం ఏంటంటే జ్ఞానం నశిస్తుంది. అంటే తెలివితేటలు మనకు ఒక సందర్భంలో పనిచేయకపోతుంటాయి. అంటే మనకి అర్థం కాదన్నమాట ఏం చేస్తున్నామని, అవకాశం ఇవ్వలేకపోతుంటుంది. అదంటే ఒక అదృష్టం ఏంటంటే గురుడు శుక్రు సంచారం బాగుంది కనుక మాత్రమే మీకు ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ మంచి ఫలితాన్ని పొందడం అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా వస్తువు కొనాల్సింది అనుకున్నా, ఒక పని చేయాలనుకున్నా, మీరు ఏదైనా కోరికలు ఉంటాయి, అన్ని రకాల కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఈ మాసంలో తీరడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ వీలైనంతవరకు మీరు శనికి కుజుడికి జపం చేయించండి, లేదా శ్లోకాలు చదువుకోండి, దానివల్ల ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు. రాహు కూడా మినువులు దానం చేయండి, శనికి నువ్వులు దానం చేయండి, నువ్వు అంటే వంట నూనె, కుజుడి కందులు దానం చేయండి. ఇందువల్ల అంటే తప్పనిసరి చేస్తే మీకు మంచిది, చేయకపోతే మీకు నిద్రాసుఖం ఉండదు, దేంట్లోనూ సుఖం ఉండదు, బాగా శ్రమడాల్సి వస్తుంది. అంతదూరం వెళ్ళొచ్చి కూడా పని ఫలితం రాకుండా పోతుంది, దానివల్ల ఇబ్బంది పడి మళ్ళీ 2వసారి ఆ పని చేయాల్సి వస్తుంది అన్నమాట. కానీ మిమ్మల్ని చూస్తే ఈ మాసంలో చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంటుంది. కాకపోతే సమస్యలు మాత్రం కనబడుతూ ఉంటాయి. ఒకవేళ సమస్యలు కనబడిపోతే మాత్రం అవసరం లేదు, కనబడినట్లయితే మాత్రమే అందరూ కనబడవు. కొంతమంది కొన్ని రాశి ఈ రాశి వారికి కొంతమంది మాత్రమే ఈ ప్రభావం బాగా కనబడుతుంది. కానీ తగు జాగ్రత్త పాటించడం మంచిది. జయ గురుదేవదత్త.